హాయ్, ఈరోజు మన టాపిక్ పాలినేషన్ గురించి. సో పాలినేషన్ అంటే ఏంటంటే, సో యాంథర్ మీద మెచ్యూర్ అయిన పాలన్ గ్రెయిన్స్ కాస్త ఫీమేల్ గ్యామటోఫైట్ అయిన ఫీమేల్ గ్యామటోఫైట్ కి రీచ్ అయ్యేలా చేయడం, మేల్ గ్యామటోఫైట్ ని ఫీమేల్ గ్యామటోఫైట్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని పాలినేషన్ అంటాం. సో మెయిన్ గా ఏంటంటే, పాలన్ గ్రెయిన్స్ అనేవి యాంథర్ లో ప్రొడ్యూస్ అవుతాయి. అలానే మనకి స్టేమన్స్, సో లేదా కార్పల్స్, సో కార్పల్స్ లేదా పిస్టిల్స్, కార్పల్స్ లేదా పిస్టిల్స్ లో మనకి ఎంబ్రియో శాక్ ఉంటుంది, ఓవ్యూల్స్ లోపల ఎంబ్రియో శాక్ ఉంటుంది. సో దానికి రీచ్ అవ్వడానికి పాలన్ గ్రెయిన్ వెళ్తుంది. సో దానికి జనరల్ గా యాంజియోస్పర్మ్స్ లో మేల్ ఫీమేల్ గ్యామటోఫైట్స్ నాన్ ఉంటాయి. మేల్ గ్యామటోఫైట్స్ అయితే యాంకర్ నుంచి వస్తాయి, అదే స్టేమన్స్ నుంచి వస్తాయి. ఫీమేల్ గ్యామటోఫైట్ అయితే మనకి పిస్టిల్ లేదా కార్పెల్ లో ఉంటుంది. సో సో ఇలా పాలన్ ని ఒకదాని తర్వాత ఒకదాని మీద నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం పాలినేషన్ అంటాం. సో పాలినేషన్ అనేది బయోటిక్ ఇంకా ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా జరుగుద్ది. ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ గా టూ, విండ్ ఒకటి. విండ్ తో పాలినేషన్ జరిగితే దాన్ని మనం అనిమోఫైలీ అంటాం. అదే వాటర్ ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని మనం హైడ్రోఫైలీ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హైడ్రోఫైలీ వాల్సినేరియా. విండ్ పాలినేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మైస్, కార్న్, ఇవన్నీ విండ్ పాలినేషన్. దాని తర్వాత ఇన్సెక్ట్ పాలినేషన్ అంటే మనకి బీస్, బటర్ఫ్లైస్, వాస్ప్, సో ఈ ఎఫిడ్స్, వీటి వల్ల పాలినేషన్ జరుగుతుంది. సో ఈ పాలినేషన్ ని మనం ఎంటమోఫైలీ అంటాం, అంటే ఇన్సెక్ట్స్ ద్వారా జరిగే పాలినేషన్. సో టైప్స్ ఆఫ్ పాలినేషన్ లో మనకి సెల్ఫ్ పాలినేషన్ ఉంటుంది, అంటే ఆ ప్లాంట్ లోని యాంథర్ ఇంకా స్టిగ్మా మీద ఇంట్రాక్షన్ జరుగుతుంది. సేమ్ పాలన్, ఆ ఫ్లవర్ లోని సేమ్ పాలన్ గ్రెయిన్స్ ఆ ఫ్లవర్ లోని స్టిగ్మా మీదే పడతాయి, దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాం. అదే వేరే వేరే ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ లోని యాంథర్ లో ఉండే పాలన్ గ్రెయిన్ మరొక ఫ్లవర్ లోని స్టిగ్మా మీద పడితే దాన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. అలా కాకుండా మనం వాంటెడ్ గా, హ్యూమన్ బీయింగ్స్ వాంటెడ్ గా పాలన్ గ్రెయిన్స్ ని ఒక ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసి ఇంకో ప్లాంట్ మీదకి తీసుకెళ్తే దాన్ని మనం ఆర్టిఫిషియల్ పాలినేషన్ అంటాం. సో ఈ పాలినేషన్ టాపిక్ మీద కానీ మీకు డీటెయిల్డ్ వీడియో కావాలంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. అట్ ద సేమ్ టైం మీకు సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఏ టాపిక్ కావాలన్నా సో నాకు డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టండి, కమెంట్ బాక్స్ లో పెట్టండి, మర్చిపోవద్దు. అండ్ అనకాడమీ నుంచి మీకు ఒక అతి పెద్ద సర్ప్రైజ్ రాబోతుంది. సో అనకాడమీస్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎచ్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ డీటెయిల్స్, మర్చిపోకండి, స్టే ట్యూన్. సో జస్ట్ మీరు ఎప్పుడు వినని ఒక సర్ప్రైజ్ ఇది. సో అనకాడమీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే అనకాడమీ మీకు సపోర్ట్ ఇస్తుంది. పెయిడ్ ఇంకా అన్పెయిడ్ సర్వీసెస్ ని కూడా అనకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వీటన్నిటిని అనకాడమీ చాలా ఈజీగా సొల్యూషన్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. డౌట్ సాల్వింగ్ సెక్షన్ కూడా అనకాడమీలో అవైలబిలిటీలో ఉంది. అండ్ జస్ట్ వన్ డే ఫర్ ద సర్ప్రైజ్ ఆఫ్ ఇయర్ ఫ్రమ్ అనకాడమీ. సో వన్ డేలో వాళ్ళ సర్ప్రైజ్ ఏంటో వాళ్ళు రివీల్ చేస్తారు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎన్రోల్ టు అనకాడమీ విత్ మై రెఫరల్ కోడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.